హలో వెల్కమ్ టు తెలుగు బుల్లెట్ ట్రిపులర్ సినిమాలో విలన్ గా మనల్ని ఎంతగానో అలరించిన స్కాట్ ద్వారా మరణించారు ఆయన మృతికి ఎస్ఎస్ రాజమౌళి ఇలా స్పందించారు ఆయన మృతికి తెలుగు బుల్లెట్ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తుంది ఎస్ఎస్ రాజమౌళి యొక్క త్రిబుల్ ఆర్ బ్రిటిష్ గవర్నర్ స్కట్ బాస్టన్ పాత్ర పోషించినందుకు భారతదేశంలో అంతటా ప్రసిద్ధి చెందిన రేస్ డీ యాభై ఎనిమిది ఏళ్ల వయసులో మరణించాడు అతను డోర్ చిత్రంలో ఆర్థెనడియన్ యోధుడిగా ప్రసిద్ధి చెందాడు ఎస్ఎస్ రాజమౌళి కూడా రే స్టీవెన్సన్ మరణం పట్ల సంతప్తం వ్యక్తం చేస్తూ ఒక నోట్ రాశారు త్రిబులర్ నుండి రే స్టీవెన్సన్ టీంలో మనందరికీ షాకింగ్ న్యూస్ రే స్టీవెన్సన్ మీరు మా హృదయంలో ఎప్పటికీ నిలిచి ఉంటారు అని రాజమౌళి రాసుకొచ్చారు ఇక త్రిబులర్ చిత్రంలో ఈయన బుల్లెట్ విలువ గురించి చెబుతూ చేసే వైలెన్స్ అందరికీ ఆకట్టుకుంటుంది చివర్లో రామ్ భీములు అదే బుల్లెట్ను గుండెల్లో దాచుకోమని చెప్పి తుపాకీతో కాల్చే సీన్లో స్టీవెన్ సన్ అద్భుతంగా నటించారు త్రిబులర్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి సినిమా సెట్స్ నుండి ఒక చిత్రాన్ని పంచుకుంటూ అతనికి ట్విట్టర్లో ఇలా వ్రాసాడు షాకింగ్ ఈ వార్తలను నమ్మలేకపోతున్నాను రే స్టీవెన్ సన్ తనతో సెట్కు చాలా శక్తిని మరియు చైతన్యాన్ని తీసుకొచ్చాడు అతనితో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది నా ప్రార్థనలు అతని కుటుంబ సభ్యులతో ఉన్నాయి అతని ఆత్మకు శాంతి కలుగును గాక అని తెలిపారు ఎస్ఎస్ రాజమౌళి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు బుల్లెట్